అలే దాడి చేస్తారు ప్రతిపక్షం ఈడి మీద చెప్పిద్ది ఆడి మీద ఈడి చెప్తాడు ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేస్తారు ఇంకింది అనుకోవడానికి ఏముంది ఆడ సంతకం పెట్టకుండా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అల్లర్లు చేశారు ఎవడు నష్టపోయాడు అల్లర్లు చేసిన పిచ్చి ప్రజలు నష్టపోయారు ఆడు వెళ్ళిపోయాడుగా నా పేరా కొడాలనా నేను అడిగి అసలు భాష ఉందా రేపు పొద్దున్న నా కొడుకే నేర్పించాలి మంత్రి ఎలా మాట్లాడతాడా నువ్వు ఎలా మాట్లాడాలి నేర్పాలా ప్రజల్లో అవగాహన లేదు ఎవడగాడు మేధావులు आयन के अवसर इंको पदहार ना लोन पोता आड़के अवसर डाड़ी चेयर चुता आड़ येसु प्रभु बिड चेयड़ चंद्रबाबु चेप्चा एवड चेना इधाल जनाल मच्छा की चुस्क एवड़क ले दूल पीपल्स సరదాగా ఉండే కుర్ర జాతి ఉంటది కదా గంజాయి బ్యాచ్ వాళ్ళు చేస్తారు ఇలాంటి ఏమీ లేదు ఇంతవరకు ఒక్కడిని అరెస్ట్ చేశారా అసలు ఒకడు దొరికాడా అది మరి ప్రభుత్వం చేతకంతనమేగా అదే నాలుంటాడు ఎవడన్నా బస్ స్టాండ్లో ఒక చిన్న బిస్కెట్ దొంగదనం చేస్తే 20 మంది పోలీసులు వస్తారు తెలియదా పోలీసులకి ఏం జరిగిందో అందరికీ తెలుసు పోలీసులకు తెలుసు జడ్జిలకు తెలుసు లాయర్లకు తెలుసు ఎవడ మాట్లాడాడు ఎందుకంటే నా లైఫ్ నాది నీ లైఫ్ నీది ఇంకా ఎలక్షన్ కి 3 ఏళ్లు ఉంది ఇప్పుడే పెట్టుకొని ఏం చేస్తారు ఎలక్షన్ అప్పుడు పెట్టారు అనుకోండి మీరు అన్నట్టు యాక్సెప్టబుల్ కాదు ఏ వ్యక్తికి దీనికి ఆపాదించక్కర్ల ఆల్రెడీగా కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందూ మీద దాడిని హిందూ ప్రభుత్వం ఉంది అలాగే వాళ్ళకి హిందూ రాష్ట్రం ఉంది హిందూలే ఉన్నారు హిందూ ఎప్పుడు నాశనం అవడు ఇవన్నీ సహజంగా వచ్చాయి ఏమీ బాల నాలాంటి మధ్య తరగతోడికి రూపాయి రాదు మాకు 300 యూనిట్ల కరెంట్ బిల్ వస్తే ఒక 10 బేసిలు ఇవ్వడు కార్ ఉన్నోడికి లోన్ వస్తుంది ఎవరికి వస్తుంది పదకాలు మీరు చెప్పండి కనీసం ఒక చిన్న శ్వేతపత్రం ఏదో అంటారు కదా ఒక కాపు రిజర్వేషన్లో ఎంతమందికి ఇచ్చారు కాపులకి అసలు కాపు అనేవాడు ఎవడున్నాడు అందులో ఎస్సీలకి ఎంతమందికి ఇచ్చారు ఎస్సీలు ఎస్సీలు గానే ఉన్నారు కాపులు గానే ఉన్నారు ఇదంతా రాజకీయం తప్పితే ఏమీ లేదు ఎవడికి పదకాలు పనికిరావు అక్కడ పదకం వస్తుంది ఇక్కడ ఖర్చు పెరుగుతుంది ఉల్లిపాయ 60 రూపాయలు మీ జీతానికి ఉల్లిపాయకి సరిపోతుందా అది 8000 తక్కువ ఎక్కడా లేదు మీకు సరిపోతుందా ఒక్కొక్కటి దగ్గర కోట్లాస్తుంది లంచాల రూపంలో ఎవరి దగ్గర లేదు చెప్పండి ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ దగ్గర లేదు ఇందులో ఎంపీ అందులో చేరతాడు రేపు ఆ డబ్బు కాబట్టి కూడా ఆడ వ్యాపారం కాబట్టి పిచ్చి ఉన్నకొడికి ఎవడంటే జెండా పట్టుకున్న ప్రజానీకం జనాలు మారితే అన్నీ మారుతాయి జనాలు ఏంటంటే అడ్డగోలుతనంగా వెళ్తారు మొన్న అన్నాడు కృష్ణరాజు 6% రోడ్లు జనసేన 300 కోట్లు ఖర్చుంది ఎవరు చెప్పారు సాధారణ వ్యక్తి చెప్పలా ఒక ఎంపీగా పనిచేసినోడు చెప్పాడంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఓట్లు వస్తాయో వాళ్ళకి తెలుసుగా మరి జనసేనని నమ్మారా జనాలు నమ్మలా కారణం మాకు సారా ప్యాకెట్ ఇవ్వలేదు కాబట్టి అదే నాకు ఓ ప్యాకెట్ ఇచ్చాడు అనుకోండి నేను కూడా జనసేన కేసు ఉండేవాడినే ఇదంతా వేస్ట్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।